కురుస్తున్న భారీ వర్షాల వలన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఒకవైపు గోదావరి వరదలు గ్రామాలను ముంచెత్తి తీర గ్రామాలన్నీ నీట మునిగాయి. చర్ల మండలంలో పలు గ్రామాలు గోదావరి తీర ప్రాంతం నీట మునిగి పునరావాస కేంద్రం నుంచి వారి వారి గ్రామాలకు వచ్చిన ప్రజలు గ్రామాలలో ముంపుకి పలు ఇళ్లు కూలిపోవడం, కొన్ని ఇళ్లకు పగుళ్లు రావడం గ్రామస్తులు ఆందోళన చెందారు. తినడానికి తిండి లేదని, కూలిపోయిన ఇళ్లను నిర్మించుకోవడం ఎలా అంటూ ముంపు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని, ప్రతి ఏటా మా గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి, మాకు పక్క ఇళ్లు నిర్మించాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చర్ల మండలం కొత్తపల్లి గ్రామం, ఇటీవల వచ్చిన వరదలకు మా ఇల్లు కూలిపోవడం అనేది జరిగింది. మేము కట్టుబట్టలతోటి బయటికి వెళ్ళినాం, మా సామాన్లన్నీ గోదావరిలో కొట్టుకెళ్ళిపోయాయి. మా డాడీ కూలి చేస్తాడు, కూలి చేయడం వల్లే మా అన్న మాకు అన్నం దొరుకుతుంది. కూలి పని చేస్తేనే మేము పూట గడుస్తుంది. మాకు ప్రభుత్వం మునిగిపోయిన ఇళ్ళకు 10,000 ఇస్తుందని తెలిసింది. వాళ్ళు ఇచ్చే 10,000 మాకు ఎక్కువ సరిపోవు. మేము ఇల్లు నిర్మించుకోవడానికి అసలు ఎటువంటి కూడా సరిపోవు. అందువల్ల ప్రభుత్వం మా వాళ్ళు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. లేకపోతే మాకు ఇల్లు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని.